ఆశీస్సులు పొందిన గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు మెదక్ నియోజకవర్గం తరఫున మా మెదక్ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాను. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన చేయాలి, తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు మంచి అవుతాయని చెప్పేసి గులాబ్ జెండా చేతబట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించాలి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి ఫలాలు ప్రజలకి వాళ్ళని ఒక ఆలోచన కొద్దీ 14 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణలో కూడా మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎన్నో పథకాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులకు ఒక స్వయంగా రైతు కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరెంటు సమస్యను వెనువెంటనే తొలగించి ఈరోజు 24 గంటలు రైతులకు అందుబాటులో కరెంటు తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఉచితంగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వట్లేదు. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం దాదాపు సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు ఇస్తూ ఉంది. అంతేకాకుండా రైతు బంధు, రైతులకు పెట్టుబడి నిమిత్తము ఇబ్బంది పడుతూ అప్పుల పాలు కావద్దని రైతు బంధు అనే కార్యక్రమాన్ని ఇది ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన పథకం. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. రైతులను పెట్టుబడి నిమిత్తం ఇబ్బంది పడకుండా పెట్టుబడి కూడా ఇస్తూ పంటలు పండించుకునే విధంగా సకాలంలో ఎరువులు విత్తనాలు సకాలంలో ఉంచి ఆ పండిన పంటను కూడా కొంటున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. మరి కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూసినా, కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోయినా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షతో చూసినా, ఆర్థికంగా సహాయం చేయకపోయినా, కరోనా లాంటి వ్యాధులు వచ్చి మరి ఆర్థికంగా ఇబ్బంది పడ్డా వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు దేశంలోనే జిఎస్డిపి ఎక్కువ ఉన్న, వృద్ధి రేటు ఎక్కువ ఉన్న రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక నిధులు కేంద్రానికి జిఎస్టీ రూపంలో పోతూ ఉన్నాయి. కేంద్రానికి అన్నిటికంటే 29 రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం నుండే అధిక నిధులను కూడా పంపిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కానీ రిటర్న్లో రావాల్సిన నిధులు రాకపోయినా మరి కేసీఆర్ గారు ఎక్కడ వెనుకడుగు వేయకుండా పేదలకు ఇచ్చే పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు కావచ్చు, మరి ఏ పథకాన్ని కూడా పేదలకు ఇచ్చే పథకాన్ని ఆపకుండా అన్ని విధాల ప్రజలకు అందుబాటులో అన్ని పథకాలు తీసుకొచ్చి అన్ని రంగాల వారికి న్యాయం చేస్తూ మరి కళ్యాణ లక్ష్మి కాకుండా మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా నీళ్లను అందించి ప్రజలను ఆదుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి రేపో నాడు ఈరోజే రామాయణపేట కెనాల్ కూడా నీళ్లు వదలడం జరిగింది. ఈ 4-5 రోజులలో రామాయణపేట కెనాల్ నుండి నార్లాపూర్ వరకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాళేశ్వరం మల్లన్న సాగర్ ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొందరలోనే 4-5 రోజుల్లోనే మరి ఆ నీళ్లకు కూడా గంగమ్మ పూజ చేస్తారు మంత్రి గారు వచ్చి. ఈ విధంగా అంటే ఈ నియోజకవర్గానికి హల్దీవాగ్ ద్వారా నీళ్ళు ఇస్తూనే మరోవైపు రామాయణపేట కెనాల్ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది.